కూడా ఈ ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి, బీజేపీ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా మన వరంగల్ జిల్లాకు వచ్చినప్పుడు మనం గత ప్రభుత్వంలో ఎన్ని బాధలు పడ్డాము, ఎన్ని కేసులు పెట్టించుకున్నాము, ఎన్ని దౌర్జన్యాలు చూసాము మనందరికీ కూడా తెలుసు. ఎన్నికల పోలింగ్ రోజు కూడా మన మీద దౌర్జన్యం చేసి దాడులు చేసి పోలింగ్ జరగకుండా మనల్ని ఓడించడానికి ప్రయత్నం చేసినటువంటి రౌడీలటువంటి నాయకులు ఇక్కడ ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు. రేవంత్ అన్నకు ఒక్కటే చెప్తా ఉన్నా, అన్ని జిల్లాల సంగతి నాకైతే తెలియదన్నా, ఇక్కడ మాత్రం మొత్తానికి మొత్తంగా టీఆర్ఎస్ వాళ్ళంత రౌడీలు గూండాలు ఎక్కడా కూడా లేరు అని చెప్తా ఉన్నాను. దయాకర్ రావు దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు బీజేపీలోకి పోయి నిలబడుతున్నటువంటి రమేష్ దగ్గర నుంచి మొదలు పెడితే, గండ్ర వెంకటరమారెడ్డి రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, మరి ధర్మారెడ్డి వీళ్ళందరూ పొద్దున లేస్తే ప్రజల మీద పడి ప్రజల సొమ్ము తిని కోట్లాది రూపాయలు గండుకొని ఈరోజు ప్రజలకు చేసింది ఏమీ లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి మీరు వరంగల్ లిస్టు తెప్పించుకొని చూస్తే మొత్తం ఇక్కడున్న క్రషర్లు కానీ గ్రానైట్లు కానీ మొత్తం ఈ నలుగురు పేరు మీదనే ఉంటాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మైనింగ్ విషయం మీకు తెలియజేస్తా ఉన్నాను. అక్రమంగా రైతుల పొలాల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా కూడా వాళ్ళ యొక్క అధికార బలాన్ని ఉపయోగించుకొని రైతులకు ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళు మాత్రం కోట్లు గడించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మనం ఏం చేయనప్పుడే మనల్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు వాళ్ళు. ఈరోజు చేస్తున్న అవినీతి అక్రమాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేసిన పనులు బయటికి తీసి వాళ్ళను ఊచలు లెక్క పెట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భయపెట్టినా బెదిరించినా ఎన్నికల సమయంలో మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము, కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తామని అహర్నిశలు కష్టపడి వాళ్ళ భుజాల మీద పార్టీని మోసి గెలిపించిన నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా మనం భవిష్యత్తులో మేలు జరిగే విధంగా కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటా ఉన్నాను. ముఖ్యంగా వరంగల్ అర్బన్ అనేది ఎక్కడ పనికి పోవడానికి మహిళలు పని దొరకదన్నా వాళ్ళు ఎప్పుడు గెలిచినా ఒకటే అడుగుతారు, మాకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవ్వండి, మాకు మేముగా సంపాదించుకుంటాము కాబట్టి మాకు తప్పనిసరిగా ఇవ్వాలి అని కోరుకుంటారు. కొంతమంది బీడీలు చేసుకుంటారు, మరి అటువంటి వాళ్ళకు కూడా మనం చేయూతనివ్వవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా చేనేత కార్మికులు అధికంగా ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ మా కాన్స్టిట్యూన్సీ ఇక్కడ నేసే జంపుకానకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి పేరు ఉందన్న, మరి వీళ్లకు కూడా మీ తరఫున ఒక ప్రత్యేక నిధి కేటాయించి వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇదే విధంగా మైనారిటీస్ అయితే చాలా దారుణం. వరంగల్లో దాదాపు 60,000 మంది ఓటర్లు మైనారిటీస్ ఉంటారు. వాళ్ళ ఇండ్లలోకి వెళ్తే ఒకటే రూమ్ లో ఒక 20 నుంచి 25 మంది నివసిస్తూ ఉంటారు. అటువంటి దుర్భరమైన జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇండ్లు తప్పితే, ఆ రోజు ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇండ్లు తప్పితే కేసీఆర్ గారిని ఒక 100 సార్లు అడుగుంటా స్థలం ఉన్న వాళ్ళకు ఒక 3 లక్షలన్నా ఇవ్వండి ఇల్లు కట్టుకుంటారు అంటే, మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం కదా ఈ ఇల్లు ఎందుకు అని చెప్పి చాలా నిర్లక్ష్యం చేశారు. కాబట్టి మనం ఏదైతే ఎంచుకున్నామో ఇందిరమ్మ ఇండ్లు, దానివల్ల చాలా మందికి ఈరోజు మేలు చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని అదే విధంగా కంటిన్యూ చేయాలని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.